నేటి కళాశాల విద్యార్థులు నకిలీ ఆనందాల్లో కూరుకుపోతున్నారు. దీని వివరణ ఏమనగా, సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 నుండి 23 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు కాలేజీలలో చదువుతారు. ఇది జీవితం యొక్క పరివర్తన దశ. పాఠశాలలో చదువుతున్నంత వరకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సాధారణంగా పిల్లల పట్ల చాలా రక్షణగా ఉంటారు. కాలేజ్ దశలో పిల్లలు పెద్దలుగా పరివర్తన చెందే దశ, అందుకని చాలా స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. మరియు ఈ కొత్తగా వచ్చిన స్వేచ్ఛతో వారు తమ జీవితాలతో ప్రయోగాలు చేయాలనుకుంటారు. వారి చేతుల్లో సెల్ ఫోన్లు ఉండటంతో అనేక విషయాలు వారి దృష్టికి వస్తాయి. ఏది తప్పు మరియు ఒప్పు అని నిర్ణయించడానికి ఇంకా సిద్ధంగా లేని వయస్సు. ధూమ్రపానం, మద్యపానం, డ్రగ్స్, వ్యామోహం, డేటింగ్, హింసాత్మక ఆటలు, పబ్ సంస్కృతి, బెట్టింగ్, రేసింగ్ మొదలైన వాటికి లోనవుతారు. వీటి దుష్ప్రభావాలు కొన్ని గర్భస్రావం, ఆత్మహత్యలు, నేరాలు మొదలైనవి. అలాగే అమెరికాలో మనం చూస్తుంటాము పాఠశాలల్లో సామూహిక హత్యలు. ఇవి ఇతర దేశాలకు వ్యాపించవచ్చు. వీటన్నిటిలో చిక్కుకొని వారు ఎప్పటికీ బయటకు రావడం కష్టం. కొంతమందికి అది వారి జీవితాంతం మిగిలే మచ్చలను సృష్టిస్తుంది. ఈ దశలో బాధ్యతాయుతమైన పెద్దలు మార్గదర్శకులుగా వ్యవహరించాలి. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.